జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు కోరవునా కాదా? అంటే పేదవాళ్ళని చంపేసి మళ్ళీ సిగ్గు లేకుండా ఇవి సహజ మరణాలకు చిత్రీకరించాడంటే ఈయన మనిషా తమ్ముళ్ళు? జంతు అంటే జంతువులు కూడా సిగ్గుపడతాయి. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఇక్కడ నాకైతే 25 పేర్లు వచ్చాయి. 26 ఇప్పుడు నేను రన్నింగ్ లో ఉంటే ఇంకో చనిపోయారు. 26 మంది చనిపోయారు. నేను శవ రాజకీయాలకు వచ్చేసేది, ప్రజా రాజకీయాలు నేను చేస్తున్నా, శవ రాజకీయాలు మీరు చేస్తున్నారు. నేను అడుగుతున్నా ఇక్కడికి రా, అసెంబ్లీ ఇక్కడే పెడదాం, ఆల్ మెంబర్స్ రండి. నేను సవాలు విసురుతున్నా. 175 మంది ఎమ్మెల్యేలు, 55 మంది ఎమ్మెల్సీలు ఈ తాడేపై మన బెంగారెడ్డి గూడెంకి వచ్చి ఇది సహజ మరణాలా, కల్తీ సారా మరణాలా చేరాల్సిన బాధ్యత ఉంది. ఉండాలే తమ్ముళ్ళు, చేయాలనేదా? అంటే మన అనైక్యత, మన బలహీనత, మన పిరికితనం ఆసరాగా చేసుకుని తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తూ తద్వారా రాజకీయం చేయాలనుకున్న జగన్ రెడ్డి జాగ్రత్తగా ఉండు, కబద్దార్. నీ పోలీసులు మమ్మల్ని ఏమి చేయలేరు. నీ ఎంఆర్ఓలు అంతకంటే చేయలేరు. ప్రజా తిరుగుబాటు వస్తే పలాయన మంత్ర పాటించడం ఖాయం. నేను నిన్న వస్తున్నానంటే నేరుగా వీళ్ళు వచ్చి వీళ్ళందరికీ 10 లక్షలు ఇస్తాం, చంద్రబాబు నాయుడు మీటింగ్ పోవద్దండి అని చెప్పారా లేదా తమ్ముళ్ళు? చెప్పారా లేదా? ఇప్పుడు మీకు ఒక పైసా కూడా ఇవ్వం, 5000 10000 ఇచ్చి ఇది సహజ మరణాలు కాబట్టి, సహజ మరణాలు కాబట్టి మీకు ఆ డబ్బులు కూడా ఇవ్వమంటున్నారు. నేను అడుగుతున్నా ఈ జగన్ రెడ్డిని, బాబాయ్ మీరు ఏం చెప్పావు జగన్ రెడ్డి జ్ఞాపకం ఉందా? సాక్షి టీవీలో వేసిన జ్ఞాపకం ఉందా మీకు? ఏం చెప్పాడు, ఏం చెప్పాడు? ఎవరు చంపారని చెప్పాడు? ఎవరు చంపారని చెప్పాడు? సాక్షి పేపర్లో ఏమి రాశాడు? నారాసు రక్త చరిత్ర. నేనే చంపాను కదా జగన్ రెడ్డి. ఆ తర్వాత ఏం చేసావు? సిబిఐ ఎన్క్వైరీ కావాలన్నావా లేదా అడిగాడా లేదా? మళ్ళీ కోర్టుకు పోయి సిబిఐ ఎన్క్వైరీ వద్దని చెప్పాడా లేదా? వాళ్ళ చెల్లెలు ఆ అమ్మాయిని మోసం చేశాడు సునీతని, సునీతని మాయ మాటలు చెప్పాడు, నమ్మించాడు, మోసపోయింది. తర్వాత జ్ఞాపకం వచ్చింది ఇతను కావాలని కాదు తమ్ముడు, అది జగనన్న బాణం తెలంగాణకు పోయింది. బాబాయ్ కూతురు సునీత గారు, నేను అడుగుతున్నా ఆ సునీతకు ఉండే ధైర్యం మీకు లేదా తమ్ముళ్ళు? లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉందంటే చెప్పండి పోరాడతామని, గట్టిగా చేతులు చెప్పండి. ధైర్యం ఉందా మీకు? రేషం ఉందా మీకు? రాష్ట్రం మీద అభిమానం ఉందా మీకు? పేదవాళ్ళ పైన కనికరం ఉందా మీకు? అందుకే అడుగుతున్నా నేను, అందుకే వచ్చా. తాడో పేడో తెలుసుకోవడానికి వచ్చా జగన్ రెడ్డి.
నీ అబద్ధాలు కక్కిస్తా, నువ్వు చిన్న డబ్బులు కక్కిస్తా. ఏంటి లెక్కలేని తనవా నీకు? మాయ మాటలు చెప్పావు. ఏం చెప్పాడు? ఒక్క ఛాన్స్, ఒక్క అవకాశం చెప్పాడా లేదా? ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని పేదవాళ్ళ జీవితాలతో ఆడుకుంటావా జగన్ రెడ్డి? ఈరోజు నేను అడుగుతున్నా ఈ జగన్ రెడ్డిని, ఎన్నికల ముందు ఏం చెప్పావు? మద్యపాన నిషేధం అని చెప్పావా లేదా? చెప్పాడా లేదా? ఏం తమ్ముళ్ళు మద్యపాన నిషేధం చేశాడా? చేశాడు. జగన్ బ్రాండ్లు వచ్చాయి, ఊహించని బ్రాండ్లు, ప్రెసిడెంట్ మెడలు, బూమ్ బూమ్, స్పెషల్ స్టేటస్. ఏం తమ్ముళ్ళు ఆశ్చర్యంగా అనిపించలేదా మీకు? ఇంకో పక్కన రేట్లు పెంచుకుంటూ పోయాడు. దేనికి పెంచామని అడిగాను. రేట్లు పెంచుకుంటా పోతే తాగే వాళ్ళు తగ్గతా వస్తారంట. నేను అడుగుతున్నా ఈ జగన్ రెడ్డి, నీ వల్ల తాగే వాళ్ళు తగ్గరా? చచ్చిపోయే వాళ్ళ సంఖ్య పెరిగింది జగన్ రెడ్డి. కల్తీ సారా వల్ల పట్టుకో, కల్తీ సారా వల్ల చచ్చిపోయే వాళ్ళ సంఖ్య పెరిగింది. ఈరోజు ఇక్కడ కల్తీ సారా వ్యాపారం ఎవరు చేస్తున్నారు తమ్ముళ్ళు? వైసీపీ వాళ్ళనే కాదా? ఎమ్మెల్యే కోటా ఉందా కాదా? ఇద్దరు ఎమ్మెల్యేలంట మా పక్కన ఉన్నాయని కూడా వాటా అంట. ఏంటి ఈ పేదవాళ్ళ రక్తాన్ని తాగడమే కాకుండా వాళ్ళ ప్రాణాలు కూడా తీసినా మీరు ఇంకా కూడా తృప్తి లేదంటే మీరు నరహంసక అంతకులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఇంకెవరు చూడండి, రేట్లు పెంచాడు. నేను అడుగుతున్నా తమ్ముళ్ళు, కొంతమంది బ్రాండ్ షాపు పోతా ఉంటారు, ఎక్కడన్నా బిల్ ఇస్తున్నాడా? గౌరవ తెలుగుదేశం పార్టీ సభ్యులకు అధ్యక్ష, గౌరవ తెలుగుదేశం పార్టీ సభ్యులకు అధ్యక్ష, మీ ద్వారా వినమ్రంగా కూడా విన్నవించుకుంటా ఉన్నాను. దయచేసి సివిలైజ్డ్గా బిహేవ్ చేయండి. సభను జరపకూడదు, జరిపించకూడదు అన్న ఆలోచనలు కాస్త పక్కన పెట్టి లాజికల్గా కాస్త బుర్రబెట్టి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. మీరు చెప్తా ఉన్న ఈ ప్రస్తావన, మీరు అడుగుతా ఉన్న ఈ ప్రస్తావనలో నేను అడిగేటి రెండు మూడు చిన్న చిన్న డౌట్స్ అడుగుతాను. మీరే కాస్త బుర్రబెట్టి ఆలోచించేమని అడుగుతా ఉన్నాను. ఎవరైనా సారా కాసేవాడు ఎవడైనా 55,000 నివాసం ఉంటున్న ఒక మున్సిపాలిటీలో ఎవరైనా సారా కాల్చగలుగుతారా అని అడుగుతా ఉన్నా. అధ్యక్ష, జంగారెడ్డి గూడెం అన్నది 55,000 జనాభా ఉన్న ప్రాంతం, 55,000 జనాభా ఉన్న ఒక మున్సిపాలిటీ ఇస్ కాల్డ్ జంగారెడ్డిగూడెం. ఈ జంగారెడ్డిగూడెం అనేది 2011 జనాభా లెక్క ప్రకారం 44,000 జనాభా. 10 సంవత్సరాలు ఇప్పటికి అయ్యింది. ఈ 10 సంవత్సరాలలో ఈవెన్ అట్ ద రేట్ ఆఫ్ 12% పాపులేషన్ ఇంక్రీస్ యువర్ టాకింగ్ అబౌట్ 55,000 జనాభా ఇప్పుడు జంగారెడ్డిగూడెం. 55,000 జనాభా ఉన్న ఒక మున్సిపాలిటీలో అక్కడే పోలీస్ స్టేషన్ ఉంటుంది అధ్యక్ష, అక్కడే వార్డు సచివాలయాలు విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రతి వార్డు సచివాలయాల్లో ఒక మహిళా పోలీసు కూడా అక్కడే ఉంటుంది. ఇంతమంది కార్పొరేటర్లు ఉంటారు, ఇంతమంది మున్సిపాలిటీ వ్యవస్థ ఉంది. అటువంటి మున్సిపాలిటీలో 55,000 జనాభా ఉన్న దాంట్లో అక్కడే పోలీస్ స్టేషన్ ఉన్న పరిస్థితుల్లో ఇస్ ఇట్ పాసిబుల్? సారా అక్కడ కాల్చడం, సారా అక్కడ తయారు చేయడం ఇస్ ఇట్ పాసిబుల్? ఏదో మారుమూల గ్రామంలో, ఏదో ఎవరు మనుషులు లేని తక్కువ మంది మనుషులు ఉన్న గ్రామాలలో ఎక్కడైనా సారా కాంచుతా ఉన్నారు అని అంటే దేర్ ఇస్ సమ్ సెన్స్ అట్లీస్ట్ సారా కాంచుతా ఉన్నారు అనేదానికి దేర్ ఇస్ సమ్ సెన్స్ దట్ ఎవరైనా నమ్మేదానికి వినేదానికి ఏదైనా కానీ అర్థం పడతాం ఉండాలి. అధ్యక్ష,
ఇది మొదటి ఆస్పెక్ట్ అధ్యక్ష. ఇది లాజికల్ పాయింట్స్ చెప్తున్నా, వేరే విషయాలు నేను చెప్పడంలో మేము బుర్ర పదును పెట్టి ఆలోచన చేయమని చెప్తా ఉన్నాను. ఎందుకంటే అధ్యక్ష ఇక్కడ మా ప్రభుత్వం అధ్యక్ష ఇక్కడ మాకు సారా కాసే వాళ్ళకు తోడుగా ఎందుకు ఉండాల్సిన అవసరం, మాకేం అవసరం లేదు అధ్యక్ష. సారా కాసే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపడానికి మా ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని చెప్తామన్న అధ్యక్ష. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష మేము వచ్చిన తర్వాతనే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని చెప్పి ఏకంగా ఒక ఏకంగా డిపార్ట్మెంట్లో ఒక బ్యూరోనే క్రియేట్ చేసి 13,000 కేసులను, ఇటువంటి కేసు ఇల్లీగల్ అండ్ ఇల్లిసిట్ లిక్కర్ కేసును 13,000 కేసులు నమోదు చేశాము అధ్యక్ష. అంత అగ్రెసివ్గానే పోతూ ఉన్నాం కాబట్టి, కానీ ఎక్కడా కూడా దీన్ని ప్రమోట్ చేయాలి అని చెప్పి ఎటువంటి ఆలోచన లేదు అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ స్టేట్మెంట్ కూడా నేను ఈనాడు పేపర్లో పొద్దునే చూశాను అధ్యక్ష. ఆశ్చర్యం కలిగించే విషయాలు అధ్యక్ష ఆ ప్రెస్ స్టేట్మెంట్. ఒకసారి చెప్తా ఒకసారి మీరే వినండి ఆ స్టేట్మెంట్ కూడా. ఆ స్టేట్మెంట్లో ఆయన అంటాడు, చంద్రబాబు నాయుడు అంటాడు, ఆయన ఇచ్చిన ఈనాడులో మీరే పేపర్ చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మీరే చదవండి. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో ఆయన అంటాడు అధ్యక్ష, ఒక పక్క ఏపీ బ్రేవరేజెస్ కార్పొరేషను, అంటే గవర్నమెంట్ లిక్కర్ ఏదైతే అమ్ముతా ఉందో ఆ వ్యవస్థ, 25,000 కోట్లు ఇప్పటికే అప్పు తీసుకొచ్చుకున్నాము, ఇంక మరో 25,000 కోట్లు కూడా అప్పు తీసుకొచ్చేదానికి సర్వం సన్నద్ధం చేస్తూ ఉన్నాము, ప్రజలను విపరీతంగా తాగిచ్చే కార్యక్రమం చేయిస్తున్నాము అని చెప్పి తానే ఆ స్టేట్మెంట్లో అంటాడు. మరి అలాంటి వ్యక్తి ఆ మాట అంటూనే మరో మాట ఏమంటాడు, సారా తాగి మనుషులు చనిపోయినారని అంటాడు. ఒకవైపున సారా తాగిస్తే గవర్నమెంట్కే లిక్కర్ ఆదాయం తగ్గుతుంది కదా అధ్యక్ష. మరి తను అన్న మాటలకే తనకే కాంట్రరీగా తను ఏం చెప్తున్నాడో తనకే అర్థం కావడం లేదు. సారా తాగిస్తే గవర్నమెంట్కి లిక్కర్ ఆదాయం తగ్గుతుంది కదా, మరి అనేటప్పుడు గవర్నమెంట్ ఎందుకు సారా తాగిస్తుంది అనేది కనీస కామన్ సెన్స్. చంద్రబాబు నాయుడు అంటా ఉన్న మాటల్లోనే ఒక మాటకు రెండో మాటకు పొంతన లేదు. ఒక మాట ఇటు మాట్లాడతాడు, ఒక మాట అటు మాట్లాడతాడు. ఇంకా అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఇంకోటి కూడా ఆశ్చర్యం కలిగిస్తే మాట ఇంకోటి కూడా చెప్తాను అధ్యక్ష. ఇదే ఈనాడు అంటాడు అధ్యక్ష, సహజంగా మరణాలు 90, ప్రతి గ్రామంలోనూ 90 మరణాలు ఉండడం సహజమే అని చెప్పి ముఖ్యమంత్రి అన్నాడు అని చెప్పి ఈనాడులో అది కూడా ఏదో వెటకారంగా రాస్తారు అధ్యక్ష. 55,000 మీకోసమే చెప్తా ఉన్నా, ఇనండి మీకోసమే చెప్తా ఉన్నా, ఇనండి వినండి వినండి. మరి 55,000 జనాభా ఉన్న జంగారెడ్డిగూడెంలో 55,000 జనాభా ఉంటే దేశంలో సగటున అధ్యక్ష, దిస్ ఇస్ నాట్ వాట్ నేను యావరేజ్ ఫిగర్స్ చెప్తున్నా, దేశంలో ఈరోజు ఉన్న డెత్ రేట్ ఎంత, బర్త్ రేట్ ఎంత అని చెప్పి నేను చెప్తా ఉన్నా. బర్త్ రేట్ ఇంతకు ముందు నేను చెప్పినట్టుగానే 2011 సెన్సెస్లో 44,000 జనాభా ఉన్న జంగారెడ్డిగూడెం 10 సంవత్సరాల తర్వాత అట్ ద రేట్ ఆఫ్ 12% ఇట్ వుడ్ హవ్ బికమ్ 55,000 పీపుల్ అని చెప్పి ఏ రకంగా అయితే బర్త్ రేటు గురించి చెప్పాను, డెత్ రేటు గురించి కూడా అదే మాదిరిగానే దేశంలో సగటున 2% డెత్ రేట్ ఉంది. ఈరోజు దేశంలో ఉన్న సగటున డెత్ రేట్ అది నేను క్రియేట్ చేసింది కాదు, న్యాచురల్గా ఈరోజు దేశంలోనూ సగటున యావరేజ్ 2% చనిపోతూ ఉన్నారు డ్యూ టు వేరియస్ రీజన్స్. అది ఓల్డ్ ఏజ్ కావచ్చు, అది న్యాచురల్ డెత్ కావచ్చు, అది ఆరోగ్యపరంగా కావచ్చు, రకరకాల కారణాల వల్ల న్యాచురల్గానే 2% ఇస్ ద డెత్ రేట్ రిజిస్టర్డ్. అటువంటిది 55,000 జనాభా ఉన్న ఒక లొకేషన్లో న్యాచురల్గా డెత్ రేట్ అక్కడ 2% వర్తింపజేస్తే సంవత్సరానికి 1000 అవుతుంది, అంటే నెలకు అప్రాక్సిమేట్లీ 90 అవుతుంది. దిస్ ఇస్ నాట్ అ ఫిగర్ దట్ ఎవరిని అడిగినా కానీ ఏ చిన్నపిల్లాడు అడిగినా కూడా ఈ ఫిగర్లు కరెక్టేనే చెప్తాడు. ఆ ఫిగర్ను వక్రీకరించి నేను అన్న మాటలను వక్రీకరించి నేనేదో 90 మంది న్యాచురల్గా చనిపోతున్నారు సహజంగానే చనిపోతాను అన్న మాటను వక్రీకరించి ఇష్టం వచ్చినట్టు ట్విస్ట్ చేస్తే ఏమొస్తుంది అక్కడికి అధ్యక్ష? ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉంది అన్న దానికి నిదర్శనం ఏమిటంటే అధ్యక్ష, ఇది ఒక పీరియడ్, ఇది ఈ ఇన్సిడెంట్స్ అన్ని జరిగినటివన్నీ కూడా ఒక ప్రాంతంలో జరిగినటివి కాదు, మున్సిపాలిటీలో అంత అన్ని చోట్ల జరిగిన ఇన్సిడెంట్ అధ్యక్ష. ఇది అది కూడా ఏంది ఒక రోజులో జరిగింది కాదు, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 వీక్ 10 డేస్ కాలంలో 10-15 డేస్ కాలంలో జరిగిన ఘటనలు అధ్యక్ష ఇవన్నీ కూడా. వాటికి అక్కడికి శవాలన్నీ కూడా ఆల్రెడీ దహన సంస్కారాలన్నీ కూడా అయిపోయిన పరిస్థితులే. అప్పుడంతా ఏం గొడవ జరగలేదు, అప్పుడంతా ఏమీ జరగలేదు, ఇప్పుడు వీళ్ళు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అక్కడికి కూడా ఒక శవం ఇంకా దహన సంస్కారం కంప్లీట్ కాలేదు అని అంటే
ఆ శవాన్ని కూడా బయటికి తీసి ఆ శవాన్ని కూడా పోస్ట్ మార్టం చేసే కార్యక్రమం గవర్నమెంట్ పురమాయించింది. తప్పేదైనా ఎగడైనా ఎవడైనా చేసింది అంతే కదా, ఎందుకు చేయాలి అధ్యక్ష? ఇవన్నీ అధ్యక్ష వీళ్ళ మెంటాలిటీస్, వీళ్ళ థింకింగు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయనంటే, అధ్యక్ష ఒక అబద్ధాన్ని తీసుకొని రావాలి, ఆ అబద్ధానికి ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ వీళ్ళు డంకా బరాయించాలి. హిట్లర్ గోబెల్స్ డెమోక్రసీ అంట. గోబెల్స్ డెమోక్రసీ అంటే ఏమిటో తెలుసు అధ్యక్ష? గోబెల్ అని హిట్లర్ గారి టైంలో, హిట్లర్ గారి టైంలో గోబెల్ అని ఒక ఆయన మినిస్ట్రీ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఒక ఆయన ఉండేది. ఆయన ఏందనంటే ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్పిందే చెప్తే ప్రజలు నిజమని చెప్పి నమ్ముతారు అని చెప్పి ఒక సిద్ధాంతాన్ని నమ్మినాడు అధ్యక్ష. దట్ ఈస్ కాల్డ్ గోబెల్స్ ప్రొపగాండా. ఆ గోబెల్స్ ప్రొపగాండా వీళ్ళు ఎంతగా నమ్మినారు అని అంటే, ఆ పక్క అందుకుంటాడు ఈనాడు, వెంటనే చంద్రబాబు ఉన్నాడు, ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ చంద్రబాబు. ఒకే అబద్ధాన్ని నిజం చేయడానికి అసలు నిజంగా జరగని ఘటనను జరిగినట్టుగా చూపించే ఒక విష ప్రచారం జరుగుతోంది అధ్యక్ష రాష్ట్రంలో. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ డెమోక్రసీని చంపేస్తూ ఉన్నారు. కేవలం కొంతమంది మీడియా ఛానళ్ళు, కొంతమంది మీడియా యజమానులు, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి ఏ రకంగా వక్రీకరించి చేస్తూ ఉన్నారని ఇదే నిదర్శనం అధ్యక్ష. దిస్ ఇస్ జస్ట్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది అవుట్ క్రై ఇన్ ది సొసైటీ. ఈరోజు రాష్ట్రానికి ఏదైనా మంచి చేయడానికి అక్కడ కూర్చొని సలహాలు ఇవ్వండి, తీసుకునేదాన్ని మేము సిద్ధంగా ఉంటాం, మా కిందారంత ఏదైనా సలహాలు చెప్పండి, వింటాం మేము కూడా, కానీ చర్చనే జరగకూడదు అని చెప్పి ఏకంగా ఆ రకంగా రోజు వచ్చేసి అక్కడ కూర్చొని మీ మీద అంత పేపర్లు చల్లడము ఇవన్నీ చేయడం వల్ల ఏం సాధిస్తారో వీళ్ళంతా కిల్లి అడుక్కోవాలి. ఇప్పటికి నేను చెప్తా ఉన్నా, ప్లీజ్ రిటర్న్ టు యువర్ సీట్స్. ద టాపిక్ అనేది చాలా వివరంగా చెప్పినాము, ఇంతకన్నా వివరంగా ఎవరూ కూడా చెప్పలేరు. బడ్జెట్లో మీరు పాల్గొంచుకోండి, బడ్జెట్ గురించి విన్నారు మీరు, మాకు ఏదైనా సలహాలు ఇవ్వాలి అని అంటే బంగారంగా మైక్ తీసుకొని సలహాలు ఇవ్వండి, మేము కూడా నోట్ చేసుకుంటాం. మీరు చెప్పే దాంట్లో ఏదైనా మంచి పాయింట్స్ ఉంటే వీ విల్ ఆల్సో ఇన్కార్పొరేట్ ఆల్ దోస్ థింగ్స్. మంచి విషయాలు చెప్తాం, లేదు మేము అలాగే ఉంటాము అని అంటే ఇప్పుడే రూల్ ఇప్పుడే ఒక కొత్త రూల్ తీసుకొచ్చి ఇప్పుడే ఒక రూల్ ఎన్ఫోర్స్ చేసినారు. ఆ రూల్ ప్రకారం నిజంగానే సస్పెండ్ కావాలని వాళ్ళకి అంత ఆ రకంగా ఉంటే సస్పెండ్ అవుతారు అధ్యక్ష. చేయగలిగింది ఏమీ లేదు. థ్యాంక్ యూ.